పెన్సిల్ పట్టి చాలా మందే డ్రాయింగ్ వేస్తారు. అయితే కొందరు మాత్రమే సంథింగ్ స్పెషల్ గా నిలుస్తారు, పెయింటింగ్స్ తో ఫిదా చేస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, పక్కనే ఓ సెలయర్, ఆ సెలయర్లో నీళ్లు తాగుతున్న జంతువులు చూడడానికి ఎంతో బాగుంటుంది. ఇవన్నీ గోడలపై ఇలా దర్శనమిస్తే అదృశ్యనాల్సిందే. మనసుల్ని దోచే మాయ చేసే చిత్రాలను గీయడంలో లక్ష్మీనారాయణది ప్రత్యేక స్టైల్. హైదరాబాద్లోని అత్తాపూర్ రాంబాగ్లో ఈయనుంటారు. లక్ష్మీనారాయణకు చిన్నతనం నుంచి పెయింటింగ్ అంటే ఆసక్తి. ఆ ఆసక్తిని ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. సత్యప్రసాద్, ప్రపంచంలో ఎంతోమంది చిత్రకళాకారులు ఉన్నారు, తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, తెలియని ఆర్టిస్టులు కూడా ఉన్నారు. దాంట్లో మన లక్ష్మీనారాయణ గారు ప్రముఖ చిత్రకారుడు. అతను నేను చాలా గర్వపడుతున్నాను అతని శిష్యుడు అయినందుకు. నాకు సారు ఒక 10 సంవత్సరాల నుంచి తెలుసు. నాకు చిత్రకళాకారులు ఎన్నో మెళకువలు నేర్పించారు. నేను కొన్ని తప్పులు చేసినా కూడా దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి, ఒక ఆర్టిస్ట్ ఏ విధంగా డెవలప్ అవ్వాలనేది అతను చాలా నేర్పించారు. అతను చిత్రకళాకారుడిగా ఉండడం కాకుండా అతను ప్రొఫెషన్గా చేస్తుండు, ప్లస్ పిల్లల్ని చాలామంది డెవలప్ చేయాలి ఆ తపన ఉన్నది అతనికి. ఆ తపననే అతన్ని చాలా దూరాలు తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్న చిత్రకళాకారుల్లో ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్టిస్ట్ అనేసి నేను డెఫినెట్గా చెప్పగలను. నా పేరు డాక్టర్ రామ్ సింగ్, నేను అసోసియేట్ ప్రొఫెసర్. ఈ ఇన్స్టిట్యూట్ నాకు గత 1 ఇయర్ నుంచి పరిచయం. లక్ష్మీనారాయణ పెయింటింగ్స్ అనేది ఒక వైవిధ్యం. అసలు ఈ ట్విన్ సిటీస్ హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా ఇంతమంది పిల్లలకి, ఈ హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న అందరి పిల్లలకి కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడము, ఆదివారం తన రోజుని కూడా సైతం లెక్క చేయకుండా ఈ పిల్లల కోసమే ఈరోజు ఒక కళను, చిత్రకళను నేర్పాలనే ఒక ఉద్దేశంతో చాలా ముందుకు రావడం జరిగింది. ఇది కూడా నేను తెలుసుకొని లక్ష్మీనారాయణ దగ్గర ఒక ఫ్రీలాన్స్ లర్నర్గా, అంటే ఒక గురువుగా నేను ఆయన ఎంచుకున్నాను. అదేవిధంగా నేను కొన్ని పెయింటింగ్స్ చేశాను, మీరు కనిపిస్తుంది ఇక్కడ. ఈ 3 పెయింటింగ్స్ కూడా నేను వేసింది అండర్ గైడెన్స్ ఆఫ్ లక్ష్మీనారాయణ. ఈ ఇన్స్టిట్యూట్ నాకు తెలిసి ట్విన్ సిటీస్లో మొదటి ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నాను. ఈ విధంగా అందరికీ చిత్రకళలో నైపుణ్యం ఇవ్వడము. లక్ష్మీనారాయణ 2004లో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. అందరిలా కాకుండా ఉన్నది ఉన్నట్టు గీయడం ఇతని ప్రత్యేకత. పోర్ట్రేట్ పెయింటింగ్ వేయడంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. ఎన్నో సత్కారాలు, మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. ఫ్రీ ఇన్స్టిట్యూట్ అనేది నాకు ఆలోచన రావడానికి రీజన్ ఏంటంటే, చాలామంది ఆర్టిస్టులు ప్రోత్సాహం లేక వాళ్ళు ఎట్లా అంటే లేబర్లలాగా అయిపోయారు అన్నట్టు. సో వాళ్ళకి గైడెన్స్ మెయిన్, ఆ గైడెన్స్ చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు ఒకటి దంగల్ సినిమాలో ప్రోత్సాహం లేక గోల్డ్ మెడల్ కొట్టే అతను, ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాల్సిన అతను మామూలు ఒక ఎంప్లాయీ అయిపోయాడు. సో అట్లా మన ఇండియాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, నెంబర్1 ఆర్టిస్టులు ఉన్నారు, వరల్డ్ ఫేమస్గా ఎదిగాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎంకరేజ్మెంట్ లేక వాళ్ళు ఏమంటారు అంటే స్కిల్ కోల్పోతున్నారు. సో అట్లా నేను చాలామందిని చూసినాను. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాల్సిన వాళ్ళు నా దగ్గర అసిస్టెంట్గా వచ్చారు అన్నట్టు. నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన ఉంటే నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు. సో అట్లా ఫ్రీ ఇన్స్టిట్యూట్ పెడితే చాలామందికి ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళకి లైఫ్ ఏమన్నా మన నుండి ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినాను. నేను ఇక్కడ వచ్చి 1 ఇయర్ అవుతుంది. నేను స్టార్టింగ్లో ఇక్కడ వచ్చినప్పుడు నాకు సరిగ్గా వేయడానికి రాకపోయిండే, పోర్ట్రేట్స్ అయినా క్యాన్వసెస్ అయినా. కానీ ఇక్కడ వచ్చాక నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. క్యాన్వస్ పెయింటింగ్లో అయినా, పోర్ట్రేట్స్ వేయడంలో, వాల్ పెయింటింగ్స్, స్కెచెస్, ఇంకా ఇక్కడ వచ్చాక చాలా నేర్చుకున్నాను. ఇది ఒక ఇన్స్టిట్యూట్లా కాదు, ఒక ఫ్యామిలీలాగా ఎన్విరాన్మెంట్ అనేది ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చాక సార్ మాకు చాలా నేర్పించారు, ఎలా చెయ్యాలో, ఎక్కడ తప్పెళ్ళినా ఎలా కరెక్ట్ చేయాలో దానికి, ఇంకా చాలా నేర్పించారు. ఇక్కడ వచ్చాక నేను ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి ఆర్ట్ నేర్చుకోవడానికి. అండ్ థ్యాంక్ యూ టు లక్ష్మీనారాయణ సార్ మాకు డ్రాయింగ్ నేర్పించినందుకు. పేరు కనకరెడ్డి. లాస్ట్ ఒక 6 నెలల నుంచి మా అబ్బాయి భవిష్యత్తేజ్ ఇక్కడికి డ్రాయింగ్ క్లాస్కి వెళ్తున్నాడు. మా అబ్బాయి కాకుండా మా అపార్ట్మెంట్స్లో అరౌండ్ ఒక 7 మెంబర్స్ని నేను కంటిన్యూస్గా తీసుకొస్తున్నాను.
డ్రాయింగ్ అనేది ఒక కళ అయితే దాన్ని ప్రతి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో అయితే ప్రతి ఒక్కరు ఎలా చూస్తున్నారంటే ప్రతిదీ మనీకి మునిపడి ఉన్న ఈ ప్రపంచంలో దానికి ఒక పైసా కూడా ఛార్జ్ చేయకుండా సారు ఇక్కడికి వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి ఆ స్ట్రోక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ ఆర్ట్ని స్టెప్ బై స్టెప్ టీచ్ చేయడం కానీ అది నిజంగా వీళ్ళకి అదృష్టం. మా కాలంలో నిజంగా అలాంటి ఆప్షన్స్ నిజంగా లేవు. మనసు దోచే ప్రకృతి అందాలను కళ్ళ ముందు కట్టినట్లు గీసేస్తారు. చిన్నారుల చిరునవ్వులను పేపర్పై బంధిస్తారు. తాను నేర్చుకున్న విద్య తన వరకే పరిమితం కాకుండా నలుగురికి నేర్పించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. వందలాది మంది విద్యార్థులకు చిత్రలేఖనంలో తర్పీదిస్తున్నారు. నా పేరు దశరథ్, మాది మెదక్ డిస్టిక్. నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చినప్పుడు లక్ష్మణ్ సార్ దగ్గర చాలా వర్క్స్ నేర్చుకున్నాను. సార్తో కలిసి పెయింటింగ్ చేస్తుంటే ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మాకు సండే సండే క్లాసెస్ చెప్పి మాకు ఇంత ప్రోత్సహించండు. చాలా వరకు సార్ టైం మాకు కేటాయించడం అంటే అది ఒక గొప్ప విషయం. ఈ ప్లాట్ఫామ్ నుంచి చాలామంది విద్యార్థులు కూడా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్కి ఎంట్రన్స్ రాసి బిలో 100 లోపే సీట్ కొట్టడం ఒక గొప్ప విషయం. లాస్ట్ ఇయర్ నేను సార్ గురించి తెలుసుకొని జాయిన్ అయ్యాను. సో బిఫోర్ నాకంటే అంత తెలీదు కొన్ని విషయాలు ఎలా వేయాలి ఎలా చెప్పాలని చెప్పి. సో దానివల్ల నాకు సార్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి ఎలా వేయాలి ఎలా నేర్పించాలని చెప్పి నేర్పించారు. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ డ్రాయింగ్ చాలా అవసరం, డబ్బు చాలా ఎక్కువ అవ్వడం వల్ల కొంతమంది చేయలేకపోతున్నారు. కానీ సార్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది. సో చాలా అంటే కొంతమంది డబ్బు ఇంత పెట్టాలి పెట్టలేకపోతున్నారు, కానీ ఫ్రీగా నేర్పించే వాళ్ళు ఉన్నారని చాలామందికి తెలియదండి. ఈ మీడియా ద్వారా తెలుసుకొని వస్తే బాగుంటుంది. మా లాంటి వాళ్ళకి చాలా మంచి హెల్ప్ అయింది. కుమారు, నల్లగొండ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను. అదే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తే, ఫ్రెండ్స్ చెప్పి నాకు చెప్తే అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత సారే నాకు అన్నీ డబ్బులకి ఆశించకుండా నాకు ఫ్రీగా నేర్పిస్తుండు. దాదాపు 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. సిటీలో అయితే దాదాపు చాలా ఏరియాలో అయితే లేదు, ఎక్కడైనా డబ్బు కోసమే ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్. సో సార్ దగ్గర అయితే నేర్చుకునే వాళ్ళు అయితే ఇక్కడికి వస్తే సార్ చాలా కోఆపరేట్ చేస్తాడు, నేర్పిస్తాడు, డబ్బులకి ఏం ఆశించాడు. నాకు చాలా బాగుంది సార్. డ్రాయింగ్, 3D స్టైల్, పోర్ట్రేట్, ఇలా రకరకాల పెయింటింగ్లలో లక్ష్మీనారాయణ శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు కావలసిన పెయింటింగ్ సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. పెయింటింగ్లో ఉపాధి అవకాశాలపైన అవగాహన కల్పిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు 2018లో నన్ను ఇంటర్వ్యూ చేశారు. 2018 నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన కొత్తలో. సో అప్పటి నుండి క్రమక్రమంగా ఈ టీవీలో టెలికాస్ట్ అయినప్పటి నుండి కొద్ది కొద్దిగా పెరిగారు స్టూడెంట్స్ రావడము. అట్లా అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్లో 3 స్టార్ట్ అయింది, ఇప్పుడు 300 మంది వరకు వచ్చారు. అందులో ప్రజెంట్ ఒక 40-50 మంది స్టూడెంట్స్ అయితే ఇంకా ఫిక్స్ అయిపోయారు అన్నట్టు, ఆర్టిస్టులుగానే అవ్వాలి ఫ్యూచర్లో అన్నట్టు. సో నా ఇన్స్టిట్యూట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సొసైటీకి మంచి ఆర్టిస్టులను తయారు చేయడం నా మెయిన్ ఇంటెన్షన్. సో మనం ఏ టైంలో మనం పోతామో తెలియదు. సో ఉన్న రోజులు 10 మందికి పనికి రావాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. స్పాన్సర్స్ అంటే ఎవరు లేరు సార్. ఇప్పుడు 2018 15th August నుండి ఎవ్రీ సండే రన్ అవుతుంది, ప్లస్ సమ్మర్లో కూడా 50 డేస్ కంటిన్యూ ఉంటుంది. స్పాన్సర్స్ పెద్దగా లేరు సార్. ఇక్కడ 2-3 స్కూల్స్ వాళ్ళు అప్పుడప్పుడు ఒక 2,000-3,000 రూపీస్ పిల్లలకు కావాల్సినవి అవి ఇప్పిస్తుంటారు అంతవరకే. దెన్ ప్రభుత్వం నుండి అయితే ఇప్పటివరకు ఎటువంటి గుర్తింపు లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆల్రెడీ చాలా పనులు ఉంటాయి కాబట్టి నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ బీద పిల్లల పట్ల ఎవరైనా ఏదైనా హెల్పింగ్ చేయాలనుకుంటే మాత్రం మెటీరియల్ ప్రొవైడ్ చేస్తే చాలు. ఈ మెటీరియల్కి చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల దగ్గర టాలెంట్ మీరు చూడొచ్చు, వాళ్ళ డ్రాయింగ్స్ పెద్దవాళ్ళు కూడా వేయలేనంత బాగా వేస్తున్నారు పిల్లలు, కానీ వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉండదు. ఇప్పుడు నేను ఎంతమందికైనా నేను ప్రొవైడ్ చేయగలలేదు, అంటే చేస్తానేమో కానీ అంత నా దగ్గర కూడా అంత పెద్ద ఇన్కమ్ లేదు. సో నా వంత అయినంత వరకు చేస్తున్నాను కానీ సరిపోవడం లేదు. సో ప్రభుత్వం నుండి ఒకవేళ సాయం కావాలనుకుంటే, ఇక్కడ నా ఏరియా అయితే చాలా చిన్నది, ఎక్కడైనా ఒక షెడ్ లాంటిది నాకు ఏర్పాటు చేస్తే ఈ అత్తాపూర్ సరౌండింగ్లోనే ఒక కనీసం ఒక 500 మంది కూర్చునేంత ప్లేస్ షెడ్ షెల్టర్ ఇవ్వగలిగితే అది పెద్ద హెల్ప్ అవుతుంది. లక్ష్మీనారాయణ పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్ట్ డైరెక్టర్గాను పనిచేశారు. గత 2 ఏళ్లుగా పెయింటింగ్లో శిక్షణ ఇవ్వడంపైనే ఫోకస్ పెట్టారు. లక్ష్మీనారాయణ దగ్గర వివిధ ఏజ్ గ్రూప్ల వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
సమ్మర్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నారు. చిత్రలేఖనంలో రాణిస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. నా ఫ్యూచర్ ఇంకా ఇదే అనుకుంటున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత బీఎఫ్ఏ చేస్తున్నాను. సార్ నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. చాలామందికి ఇది మంచి ప్లాట్ఫామ్ అన్నమాట నేర్చుకోవడానికి. సార్ అంటుంటారు, సార్ లాంటి మంచి సార్ మాకు దొరకడం మా అదృష్టము. సార్ ఎప్పుడు అంటుంటారు అన్నమాట, ఏదైనా మనం నేర్చుకున్నామంటే అది మన దగ్గర దాపెట్టుకోవడం మంచిది కాదు. ఎవరికైనా ఇస్తే దాంట్లో ఉన్న ఆనందమే మనకి చాలా మంచిగా ఉంటుంది. మొత్తానికి లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తాను నేర్చుకున్న విద్యను 10 మందికి నేర్పుతున్నారు. చిత్రలేఖనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పటివరకు చూసారు కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు మాత్రమే కాదు గొప్ప చిత్రకారులు సైతం అవుతారని నిరూపించారు హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన లక్ష్మీనారాయణ. ఇప్పటివరకు దాదాపు 1000 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తూ వారే వా అనిపిస్తున్నాడు లక్ష్మీనారాయణ. ప్రభుత్వం నుంచి సహాయం, దాతల నుంచి తోడ్పాటు లభిస్తే మరెంతోమంది కళాకారులను చిత్రకారులను తయారు చేస్తానని చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి రాజేంద్ర నగర్ నుంచి.